శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. జ్యోతిషాస్త్రంలో ప్రతి గ్రహం యొక్క గమనం అనేది ఒక విశేషత ఉంటుంది. చాలామంది అంటారు గ్రహాలు మారితే అంత మాత్రాన ఒక రాశి నువ్వు మాట్లాడే ఏమైనా ప్రత్యేకమైన ఫలితాలు ఉంటాయా ఉండవా అని అంటారు. కానీ బృహస్పతికి ఒక విశేషత ఉంది. అదేంటంటే గురుడు అనే గ్రహం ఏంటంటే ఏ రాశిలో ఉంటే అక్కడ నుండి ఆ రాశిని ముందు శుభ్రపరిచి అంటే ఆ రాశిలో ఉన్న నక్షత్రాన్ని, ఇప్పుడు ప్రస్తుతానికి మీనరాశిలో ఉన్నాడు కాబట్టి మీనరాశిలో ఉన్న పూర్వబాధ ఉత్తరాబాధ రేవతి నక్షత్రం వాళ్ళకి ఒక శుభమైన ఫలితాన్ని ఇస్తూ అక్కడ నుండి పంచమభావమైనటువంటి కర్కాడ రాశి వారికి మళ్ళీ అక్కడ మళ్ళీ పునర్వాస నక్షత్రం పుష్యమి ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి కూడా కొంత శుభమైన ఫలితాలు ఇస్తూ అక్కడ నుండి సప్తమ భావం అయినటువంటి కన్య ఉత్తర హస్తాచిత నక్షత్రాల వాళ్ళకి కూడా కొంత మంచి ఫలితాలు ఇచ్చుకుంటూ అక్కడ నుండి వృశ్చిక రాశిని చూస్తాడు తొమ్మిదో భావంతో. విశాఖ నాలుగో పాదము, అనురాధ నక్షత్రం నాలుగు పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాలు వాళ్ళకి దృష్టి పడుతుంది కాబట్టి తను ఉన్నది సొంత ఇంట్లో ఉంటూ విశేషమైన దృష్టి అనేది పంచమభావం మీద తొమ్మిదో భావం మీద పెడుతూ సప్తమ భావం మీద ఉండే దృష్టి అందరిలాగే ఆ బృహస్పతి కూడా ఉంటుంది. బట్ ఈ రెండింటి మీద విశేషమైన దృష్టి ఉంటుంది. విశేషమైన దృష్టి అంటే ఏంటంటే విశేషంగానే ఉంటుంది. విశేషమైన దృష్టి పెడితే మన చూడండి విఐపి అంటాం, మామూలు సీట్ అంటాం. మనం వెళ్తాం కదా ఫంక్షన్స్కి వెళ్తే విఐపి సీట్ అంటుంటారు, మామూలు సీట్ వేస్తారు పైన విఐపిని రాక ట్యాగ్ తగిలిస్తారు. విఐపి సీట్ అంటే విఐపి సీటే, అది సోఫాయే, అది మామూలు సోఫాయే కానీ విఐపి అని పైన రాస్తారు. మనం వెళ్ళి కూర్చోం అక్కడ, విఐపిలే కూర్చుంటారు. అంటే విశేషమైన స్థలం, అది విశేషమైన వ్యక్తుల కోసం పెట్టిన స్థలం, అంతే కదండి. ఆ విశేషమైన వ్యక్తి అక్కడ కూర్చుంటారు, అందరికీ కెమెరాలు ఉంటే చూస్తాము ఆయన విశేషమైన వ్యక్తి అని కూడా మనకు కూడా తెలుస్తుంది. మనం దాన్ని చూసి ఆనందిస్తాం, వాడు ఆనందిస్తాడు. ఫలితం అనేది విశేషంగా ఉంటుంది వాడికి. వాడికి ఒక బుక్ వేస్తారు వచ్చిన వాడికి, వాడిని క్లియర్గా స్టేజ్ మీద కనబడేదండి, విశేషంగా వాడికి కనబడుతుంటుంది. అలాగా గురుడు దృష్టి విశేషంగా పంచమభావం మీద సప్తమ భావం మీద పడింది అంటే కర్కాటక రాశి వారికి, మన వృశ్చిక రాశి వారికి డెఫినెట్గా విశేషమైన గురుబలం అనేది కనబడుతుంది. ఎంతకాలం సంవత్సరాలు ఉంటాడు అక్కడ అబ్బాయి, కొంచెం వక్రంలో వెనక్కి వచ్చినా ఆ రాశిని దాటి బయటికి రాడు. ఏ రాశి? మీనరాశిని. కొంచెం అటు ఇటుగా తిరిగినా అదే రాశిలో తిరిగి అంటే ఆ సర్కిల్లోనే ఉంటాడు ఆయన. సో సంవత్సరన్నర ఆల్మోస్ట్ అక్కడ ఉంటాడు కాబట్టి ఈ సంవత్సరన్నర అంటే ఎక్కువ కాలం ఉంటున్నాడు. ఎప్పుడు ఏంటంటే అతిచారం మీద ముందుకెళ్ళాడు, ఇంకా వెనక్కి రాడు. పుష్కరాలు కూడా మొదలయ్యి ఎండింగ్ కూడా అయిపోయి కూడా మనకి వెనక్కి తిరిగి రాడు. వెనక్కి అంటే కుంభరాశిలో ప్రవేశించాడు, ప్రవేశించాడు కాబట్టి డెఫినెట్గా ఎస్టాబ్లిష్ చేస్తాడు. యవనవరం చేస్తాడంటే వృశ్చిక రాశి వారికి, కర్కాడ రాశి వారికి, కన్యా రాశి వారికి వెల్ ఎస్టాబ్లిష్ చేయడానికి గురువు యొక్క అనుగ్రహం పూర్తిగా ఉంది. ఇలా వాడు అక్కడ మారి సంవత్సరాలు ఉండడం వల్ల ఆ ప్రదేశం మీనరాశి యొక్క ప్రభావం అలా ఉంటే ఉంటుంది. మిగిలిన రాశులు అంటే మేషం నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశులకి దాని యొక్క ఫలితం ఎలాగుంటుంది అనే విషయాన్ని మనం ఈరోజు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. గురుగ్రహం యొక్క సంచారము మీనరాశిలో ప్రవేశించడం ఏప్రిల్ 12, అక్కడ నుండి ఒక సంవత్సరంన్నర అక్కడే వక్రంలో వెళ్ళినప్పటికీ కూడా అదే రాశిలో ఉండడం వల్ల దాని యొక్క ప్రభావం అనేది తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ధను రాశి వారికి ఎలాగుంటుంది అనే విషయాన్ని మనం కొంచెం విశేషంగా తెలుసుకుందాం. ఈ గోచారరీత్యా గురుడు ముందుకు వెళ్ళడం అతి తులారాశి నుండి 6వ స్థానం అంటే ఆరోగ్యస్థానంలోకి వెళ్ళడం, అది కొంతవరకు స్వచ్ఛతను ఉండడం వల్ల కదా పూర్వాశంలో ఉన్న కొన్ని అనారోగ్య స్థితులన్నింటినీ కొంతవరకు క్లారిటీగా రెక్టిఫికేషన్ చేసే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, షుగర్ పేషెంట్స్ ఉన్నారు, అలాగే మనకు కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఉండే పేషెంట్స్ ఉన్నారనుకోండి, ఈ షుగర్ ఎందుకే కంట్రోల్ అవ్వట్లేదు, ఎన్ని ట్యాబ్లెట్ వేసుకున్నాం అనుకుందాం. అటువంటి వాళ్ళకి ఇప్పుడు అదే ట్యాబ్లెట్స్ వాడుతూ వాకింగ్ చేస్తూ కొంచెం ఎక్సర్సైజ్ కానీ చేసుకోగలిగితే ఈ 180-190 ఉన్న వాళ్ళందరూ 120-160-120 అలాగా కొంచెం దిగడానికి అవకాశం ఉంటుంది. అంటే హెల్త్ కాన్షియస్ అనేది ఇప్పుడు పెరుగుతుంది, అది ఒక అడ్వాంటేజే తులారాశి వారికి. గురుడు అక్కడ ప్రవేశించి సంవత్సరాల్లో గత కొన్నాళ్ళుగా ఉన్న ఇల్ హెల్త్ నుండి బయటికి తీస్తాడు, హెల్దీగా ఉంచడం ప్రయత్నం చేస్తాడు కాబట్టి ఇది ఒక లక్కీయెస్ట్ థింగ్ ఫర్ తులారాశి వారికి అని అనుకోవచ్చు. అలాగే వృశ్చిక రాశి వారి మీద ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా కర్కాట రాశి వారి లాగా వృశ్చిక రాశి వారికి భాగ్యస్థానంతో విశేషంగా చూడడము
అలాగే వృషిక రాశి నుండి పంచములో అది ఉండడము, ఇవి రెండు బెస్ట్ కాంబినేషన్ చెప్తామన్నమాట. అక్కడ ఉన్న 1.5 ఇయర్లో గురు బలము వృషిక రాశి వారు ఒకవేళ మంత్ర సాధన చేసేవాళ్ళకి మంత్రము, అదేవిధంగా యోగ విద్య నేర్చుకున్న యోగ విద్య, జ్యోతిషాస్త్రం నేర్చుకున్న వాళ్ళకి జ్యోతిషాస్త్రము, అలాగే ప్రవచనాలు చెప్పే వాళ్ళకి గొప్ప పేరు ప్రతిష్టలు, ఇలా విజ్ఞానానికి సంబంధించిన పనుల్లో ఉన్న రీసెర్చ్ వింగ్లో ఉన్న వాళ్ళు రీసెర్చ్ వింగ్లో మంచి పేరు సంపాదించుకోవడం, అలాగే సైంటిస్ట్గా ఒక ఉన్నత శిఖరాలు చేరుకోవడం, తర్వాత తన జ్ఞానంతో విశేషమైన అద్భుతమైన విన్యాసాలు చేస్తూ ప్రజలకు ఉపయోగపడేట్టుగా సక్సెస్ఫుల్ మ్యాన్గా అవ్వడం, వీటికి కావాల్సిన ప్రక్రియలని ఈ పంచంలో ఉన్న గురువు యొక్క ప్రభావం ఋషి రాశి వారికి కనబడుతుంది. అంటే పేరు నేమ్ అన్నీ సంపాదించుకోవడం జరుగుతుంది, పాపులారిటీ పెరిగే అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్ మీద, ఇండివిజువల్ మీద కాదు, మనిషి ఎలా ఉన్నాడో సంబంధం లేదు, తను చెప్పే సబ్జెక్ట్ని బట్టి ఆ పాపులారిటీని పెరుగుతుంది, సక్సెస్ఫుల్గా ముందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్స్ అన్ అడ్వాంటేజ్ ఫర్ వృషిక రాశి వారికి, ఫర్ వృషిక రాశి వారికి, కర్కాటక రాశి వారికి అల్టిమేట్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ 1.5 ఇయర్ అని చెప్పచ్చు అన్నమాట. అలా ధను రాశి వారి చతుర్థంలో ఉంది కాబట్టి అది పూర్వాశ్రమంలో పోగొట్టడం, ఇల్లు వాకిలి వాహనం, అలాగే తల్లిగారు అనారోగ్యం ఉంటే అది మళ్ళీ రెక్కి అవ్వడం, ఇలాగా ఒక్కొక్కటి వాళ్ళకి ప్లస్ పాయింట్ కింద అవడం మొదలవుతుందన్నమాట. ఏదైతే పోగొట్టుకున్నారో అవన్నీ మళ్ళీ తిరిగి రావడం, ఉద్యోగరీత్యా కూడా చదువులో కూడా ఏదైనా మిస్ఫైర్ అయితే అవి మళ్ళీ పాస్ అయిపోవడం, ఇవన్నీ ధనురాశి వారికి కనబడుతుందన్నమాట. సో ఇక్కడ తులా వృషిక ధనురాశి వారికి గురువు యొక్క అనుగ్రహం అనేది 3 రకాలుగా అడ్వాంటేజే తప్ప డిసడ్వాంటేజ్ అని కనిపించదు. ఇక్కడ గురువు అనుగ్రహం అనేది చాలా విశేషంగా ఉంటుంది ముగ్గురికి కూడాను. 1 ఆరోగ్యము, 2 ఐశ్వర్యము, 3 రాజ్యము. ఈ 3 రకాలుగా కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇంత సపోర్ట్ చేస్తున్న గురువు యొక్క అనుగ్రహం మీరు పొందడానికి ఆ మంత్రమే సరణ్యంగా భావించి తులారాశి వారు అమ్మవారిని గురువుగా భావించిన, అయ్యవారిని గురువుగా భావించిన, ఏ దేవతను భావిస్తే ఆ భావిత ఆ భావంతో ఆ దేవత యొక్క మూలమంత్రాన్ని సాధన చేసుకోవడం, వృశ్చిక రాశి వారికి అదేవిధంగా గణపతి మంత్రాన్ని కానీ దక్షిణామూర్తి మంత్రాన్ని కానీ సాధన చేయడం, ధనుర్రాశి వారికి చతుర్థ రాజ్యాధిపతి చతుర్థంలో ఉన్న గురుడు రాజ్యాన్ని కూడా చూస్తున్నాడు కాబట్టి అక్కడ రాజ్యబలం కూడా పెరగాలి కాబట్టి ఉద్యోగరీత్యా కూడా మంచి పేరు సంపాదించుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇక్కడ ఏంటంటే వీలైనంత వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఈ 3 రాశుల వారికి కూడా గురువు యొక్క అనుగ్రహం వల్ల అద్భుతమైన ఫలితం వస్తూ రాజమార్గంలో రాజు పొందగలుగుతారు. శుభం వ్యాత్. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.